హాయ్ గైస్, వెల్కమ్ టు ద స్టార్ హార్ట్ ఛానల్. ఈరోజు మనం ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బుక్ చేయాలి అంటే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఐఆర్సిటిసి లాగిన్ అని టైప్ చేయండి, లేదంటే ఐఆర్సిటిఎస్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీంట్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే మీరు ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అకౌంట్ ఆల్రెడీ ఉంటే లాగిన్ అవ్వండి. ఇక్కడ క్లిక్ చేయగానే లాగిన్ అనిపిస్తుంది. ఒకవేళ మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటే డైరెక్ట్ అవి రెండు ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. లేదు, మేము ఇంకా కొత్త వాళ్ళము, మాకేం మా అకౌంట్ క్రియేట్ చేసుకోలేదు, మేము ఇంకా ఫస్ట్ టైం ఇలా చేసుకోవాలనుకుంటున్నాము అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ నొక్కండి. రిజిస్టర్ నొక్కాక యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్ ఇచ్చాక పాస్వర్డ్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి. ప్రిఫర్ లాంగ్వేజ్, మీకు ఏ లాంగ్వేజ్ ప్రిఫరబుల్గా ఉంటే, హిందీ ఆర్ ఇంగ్లీష్, ఏది ఏది మీకు ప్రిఫర్గా ఉంటే ఆ లాంగ్వేజ్ ఇవ్వండి. తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్, మీకు వాట్ ఈస్ యువర్ పెట్ నేమ్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్ ఆర్ చైల్డ్హుడ్ హీరో, లైక్ వాట్ ఎవర్ మీకు ఏది బాగా గుర్తు ఉంటుంది అనుకుంటే అది ఇవ్వండి. అది మీకు ఎప్పుడన్నా పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలిగితే మీకు పాస్వర్డ్ రికవర్ అయిపోతుంది. అందుకు ఇది అడగడం జరుగుతుంది. ఆన్సర్ కూడా మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలేటెడ్ ఆన్సర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ కంటిన్యూ కొడితే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయాక ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇది ఏదైతే యూజర్ నేమ్ ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చారో అదే సేమ్ యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. పాస్వర్డ్ కూడా అదే ఇవ్వండి. తర్వాత ఇక్కడ డివిఎఫ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అవ్వాక మీరు సైన్ ఇన్ అయ్యాక ఇలా వస్తుంది పేజ్. ఇలా వచ్చినప్పుడు మీరు ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేయండి. లైక్ నేను అనంతపూర్ నుంచి వెళ్ళాలనుకుంటున్నా అనంతపూర్. ఏటీపీ అనంతపూర్ ఆంధ్రప్రదేశ్. నేను అనంతపూర్ నుంచి బెంగళూరు వెళ్దాం అనుకుంటున్నా, కేఎస్ఆర్ బెంగళూరు. ఇక్కడ టైప్ చేసి మీరు ఏ రోజైతే వెళ్ళాలనుకుంటున్నారో, లైక్ ఏ రోజైతే మీరు నేను 8వ తేదీ వెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఏ క్లాస్లో, మీకు ఫస్ట్ క్లాస్ కావాలా, ఏసీ కావాలా, టైర్ కావాలా, లేకుంటే స్లీపర్ కావాలా, లేకుంటే జనరల్లో పోవాలనుకుంటున్నా, మీరు ఏ దాంట్లో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ జనరల్, మీరు లేడీస్ కింద ఇప్పుడు పర్సనల్ డిసబిలిటీ లేదంటే తత్కాల బుక్ చేయాలనుకుంటున్నారు, మీకు డిపెండ్స్ ఆన్ యువర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు సెర్చ్ చేయగానే మీకు ఆ రోజు ఉన్న ట్రైన్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ డౌన్ అవుతాయి. ఆల్ ఇది చూసారా, వైపీఆర్ వందే భారత్ ఉంది. ఎప్పుడు 10:32కు, 10:32కు ఉంది, 14కి అక్కడ ఐ మీన్ 2కు దింపేస్తుంది, లైక్ యశ్వంతపూర్లో. మీ మనకు టికెట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ రిఫ్రెష్ కొడితే అవైలబుల్లో రెండు సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 8వ తేదీ ఎగ్జిక్యూటివ్ చైర్లో 8వ తేదీ సీట్లు అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ఇక్కడ మనం వెయిటింగ్ లిస్ట్లో కూడా బుక్ చేసుకున్నా కూడా ఒకవేళ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ 100% ఉంటుందని చెప్పలేం కానీ, బట్ టికెట్స్ బుక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ 8వ తేదీ ఉన్నాయి. 8వ తేదీ మనం బుక్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, లేదు ఇంకా వేరే ట్రైన్లు చూడాలి, ఇక్కడ గౌరీదేవి ఎక్స్ప్రెస్ ఉంది, ఇక్కడ దీంట్లోనూ ఏసీ టైరు, దీంట్లో ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది, సో దీన్ని బుక్ చేసుకోలేం. వైనంగా ఎక్స్ప్రెస్, దీంట్లో స్లీపర్ క్లాస్ ఉంది, దీంట్లో క్యాన్సిల్ లేవు. సో మనకి ఏది కావాలంటే ఇప్పుడు వందే భారత్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, బుక్ నౌ. ఎస్ కొట్టాక మీకు ఇక్కడ కొన్ని అడుగుతుంది అనమాట. ప్యాసింజర్ నేమ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఒకసారి బుక్ చేసే ముందు. మీరు బోర్డింగ్ స్టేషన్ అంటే మీరు ఎక్కే స్టేషన్ ఇది అనంతపూర్. ఓకే, అరైవల్ అంటే ఇది డిపార్చర్. బోర్డింగ్ స్టేషన్ ఎక్కడైతే మీరు ఎక్కే ప్లేస్ ఉంటుందో దాన్ని ఉంటారు. అరైవల్ టైం అంటే మీరు ట్రైన్ కదిలే టైం. డిపార్చర్ టైం అంటే ఈ అరైవల్ టైం అంటే లైక్ వచ్చే టైం, ట్రైన్ ఎంతకి స్టేషన్కి వస్తుంది. డిపార్చర్ టైం ట్రైన్ ఎంతకి స్టేషన్ నుంచి వెళ్ళిపోతుంది. అది డేట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోండి బిఫోర్ టికెట్ బుక్ చేసే ముందు. ఇక్కడ ప్యాసింజర్ నేమ్,
ప్యాసింజర్ నేమ్ స్టార్ హార్ట్ ఛానల్ లైక్ ఏదన్నా అది. ఏజ్ వచ్చేసి 70 ఓ 40. తర్వాత మెయిల్ ఇండియా. ప్రిఫరెన్సెస్ ఇక్కడ నీకు విండో సైడ్ కావాలి అంటే విండో సైడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, లేదు నాకేం అవసరం లేదు అంటే నో ప్రిఫరెన్స్ పెట్టచ్చు, నాకు విండో సైడ్ కావాలా, సో నేను విండో సైడ్ సెలెక్ట్ చేసుకున్నాను. క్యాటరింగ్ ఆప్షన్, నీకు వెజ్ కావాలా లేకుంటే నాన్ వెజ్ కావాలా లేకుంటే అసలు ఫుడ్డే వద్దా, నీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు నాకు నాన్ వెజ్ కావాలని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, నాన్ వెజ్. ఓకే, ఇక్కడ మీరు ఒకరే అయితే పర్లేదు, మీరు ఇంకొకరు వెళ్ళారనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్తో అట్లా ఇంకో యాడ్ ప్యాసింజర్ కొడితే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. వాళ్ళకి కూడా ఫుడ్ కావాలా వద్దా, వాళ్ళకి కూడా విండో సైడ్ కావాలా వద్దా, లైక్ మీరు ఎంతమంది వెళ్తా అంటే అంతమంది యాడ్ ప్యాసింజర్ కొడితే అట్లా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది, 9030904076 లైక్ దట్. మీకు ఏది అయితే ఆ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ అదర్ ఆప్షన్ ప్రిఫరెన్సెస్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్, అదర్ వన్ బుక్ ఇఫ్ మై కన్ఫర్మ్ బర్త్స్ ఆర్ అలాటెడ్. ఇక్కడ రిజర్వేషన్ చాయిస్ అనేది, ఇక్కడ మనము ఏ నెంబరు మనకి 4 నెంబర్లో సీట్ కావాలనుకుంటున్నాం, మనం 4 నెంబర్ కోచ్ ఇస్తాం, 4 నెంబర్ పెట్టెలో మనకి సీట్ కావాలని ఇస్తాం. ఒకవేళ అందులో సీట్ ఉంటేనే నాకు బుక్ కావాలి టికెట్ అంటే మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఒకవేళ ఇందులో మనం అడిగిన బోగీలో మనకు సీటు లేదు, మనకు వేరే దానికి ఉంటే ఇచ్చేయండి అంటే కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ అని దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నీకు సీట్ ఇస్తారు. ఒకవేళ నీకు అడిగిన చోట అడిగిన బోగీలోనే కావాలి అంటే ఇక్కడ బుక్ ఇఫ్ ఐ బర్త్స్ ఆర్ అలాటెడ్, ఓకే అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎస్ యాక్సెప్టెడ్ కొడితే నీకు కావాలి అంటే ఎస్ మీద కొట్టాలి, లేదు అంటే నో మీద కొట్టాలి. నాకు తెలిసినంతవరకు ఎస్ కొట్టేదే మేలు, మనం 3 రూపీస్కి 3 పైసాస్కి చూసుకుంటే మన లైఫ్ మీద చాలా రిస్క్ అవుతుంది, సో ఎవరు దాన్ని డిసేబుల్ పెట్టండి, అందరూ ఎస్ అనే కొట్టండి. అండ్ పేమెంట్ మెథడ్, మనకి 2 రకాల పేమెంట్స్ ఉంటాడు, నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్స్ కార్డు, భారత్ పే, క్యూఆర్, పే ఆన్ డెలివరీ లైక్ రివార్డ్స్ అన. ఇప్పుడు నేను పే త్రూ బిహెచ్ఎంఐ ఐ మీన్ యూపీఐ నుంచి పే చేయాలనుకుంటున్నాను, సో ఇలా చేసి క్లిక్ చేసి సమ్ ఇన్పుట్స్ ఆర్ రిక్వైర్డ్, ఏదో మిస్ చేసిన ఇది ఇవి డిలీట్ చేయాలి, మనం జస్ట్ చూపించడానికి అది పెట్టినాను కదా. సో ఇప్పుడు కంటిన్యూ కొడితే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి, 1 అడల్ట్, ఏసీ చైరు, జనరల్, బోర్డింగ్ అనంతపూర్, బోర్డింగ్ డేటు డేటు, ఓకే తర్వాత అనంతపూర్ ఇది, అలా అన్నీ చెక్ చేసుకున్నాక కింద కంటిన్యూ నొక్కండి. ఏదో మిస్ అవుతుంది, ఇక్కడ క్యాప్చా ఉంది మర్చిపోయినాం, మనం ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి, కే ఈక్వల్ టు టి ఈక్వల్ టు ఏ కొట్టాక కంటిన్యూ. మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. ఇక్కడ మీరు నేను బిహెచ్ఎంఐ యూపీఐ నుంచి పే చేయాలనుకుంటున్నాను, పేటిఎం నుంచి, సో నేను పేటిఎం సెలెక్ట్ చేసి పే అండ్ బుక్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకి ఇలా క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది, మీరు డైరెక్ట్ పేటిఎంలో నుంచి డైరెక్ట్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కూడా పేమెంట్ అయిపోతుంది, మనకు టికెట్ బుక్ అయిపోతుంది. లేదు నేను యూపీఐ ఇక్కడ ఇస్తాను లేదంటే మొబైల్ నెంబర్ ఇక్కడ ఇస్తాను, మొబైల్ నెంబర్ ఇచ్చి ప్రొసీడ్ కొట్టినాం అనుకో, మన మొబైల్కి ఒక రిక్వెస్ట్ వస్తుంది ఇట్లా డబ్బులు సెండ్ చేయండి అని, సో అక్కడ మనం డబ్బులు కొట్టి యూపీఐ నెంబర్ కొడితే డబ్బులు డెబిట్ అయిపోతుంది, అప్పుడు మనకి టికెట్ బుక్ అయిపోతుంది. టికెట్ బుక్ అయ్యాక మనకు ఒక మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వన్స్ టికెట్ బుక్ అయిపోయాక మనకు మనం ఇచ్చిన మెయిల్కి ఇలా ఒక టికెట్ వస్తుంది విత్ ఆల్ డీటెయిల్స్, ఇక్కడ మీ యూజర్ నేము, మీ టికెట్ ఐడి, మీ నెంబరు, మీ డేట్ ఎప్పుడు పోవాలనుకుంటున్నారు, ఎంత డిస్టెన్స్ ఉంది, స్లీపరా, గుంటకల్లో, లైక్ ఇట్లా ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఈ టికెట్ నెంబర్ కూడా ఇస్తుంది, పిఎన్ఆర్ నెంబరు. మీరు ఒకవేళ ఎక్కడైనా ట్రైన్ ఎక్కడ పోతుందని చెక్ చేసుకోవాలనుకుంటున్నారనుకో, ఈ పిఎన్ నెంబర్ పిఎన్ఆర్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు, ట్రైన్ నేము, ట్రైన్